ఏర్పాటు చేసిన పిఏఓ ఆవిర్భావ సంఘ దినోత్సవానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటున్న గౌరవ అధ్యక్షులు, లేటుగా వచ్చినందుకు అన్యత భావించదు. పెద్దలు కేటీ రామారావు గారు మా జగిత్యాల పట్టణానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయంలో, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కొంత రివ్యూ వేసుకోవడం జరిగింది. అధికారులతో మాట్లాడారు, దానికి చాలా ముఖ్యమైన విషయం నాకు జగిత్యాల. అందువల్ల కొంత లేట్ అయింది. అదేవిధంగా తెలుసు, మీ అందరి సహకారంతో ఇప్పటికే మహిళా సంఘాలు బ్రహ్మాండంగా నడుపుతూ ఒకవైపు ధాన్యాన్ని మీ ద్వారా కొనుగోలు చేయించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే, రెండవ వైపు సహకార సంఘాల ద్వారా కూడా మనం ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ, లేదా వాళ్ళకు మనం వడ్డీ రూపేణ లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ సహకార సంఘ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిపైన కొంత చర్చించడంలో లేట్ అన్నందుకు మీరు ఎవరు కూడా అన్యదా భావించారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, మహిళా సంఘాలు అనేవి ఏర్పడి దాదాపు ఒక దశాబ్దాలు గడుతూ ఉన్నాయి. అప్పటి నుండి కూడా ఎన్నో సంఘాలు పెట్టినా వాటికి ప్రతి గ్రామానికి ఒక్కరు ఇద్దరు చొప్పున గ్రామాన్ని బట్టి ఏదో ఉన్నా కానీ, ఏదో సంఘ సభ్యులు తృణప్రాయంగా ఇచ్చే ఏదో 4 పైసలు తప్పితే, మీరు ఒక స్వచ్ఛందంగా సేవ చేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతోమంది మహిళలకు వివిధ వర్గాలలో, మీరే కాకుండా రిసోర్స్ పర్సన్స్ మున్సిపల్ ఆర్కేలు అనుకోండి, ఆశా వర్కర్లు అనుకోండి, అంగన్వాడీ టీచర్లు అనుకోండి, అంగన్వాడీ ఆయన అనుకోండి, మహిళా హోమ్గార్డ్స్ అనుకోండి, ఇలా ప్రతి వాళ్ళకు చాలా తక్కువ వేతనాలు లేదా వేతనం లేదు, ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ వేతనం అంటూ ఇస్తూ కొంత గౌరవప్రదంగా మిమ్మల్ని చూసుకోవడం జరుగుతాం. అంటే ఈ వేతనం ఇవ్వడం ద్వారా ముఖ్యంగా ఏంటంటే, మీరు పూర్తి స్థాయి మీరు కోరుకున్న భద్రత కాకుండా కానీ ఎంతోమంది ప్రతి అఫీషియల్లీ టోటల్లీ రిజిస్టర్డ్ మీ పేర్లు అంటూ ఇవాళ ప్రభుత్వంలో ఒక ఎస్టీ ఆఫీస్లో ఒక నామోదు అయిపోయింది. ఈ రకంగా మీకు అంటూ కొంత గుర్తింపు వచ్చింది. మరి మీకు ఈ రకమైన గుర్తింపు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి మీ మహిళల పట్ల ముఖ్యంగా మీకు తెలుగు గారు ప్రీతం నాయకులు కైతక్క గారు ఉద్యమకాలంలో ఉండి ఉద్యమకాలం నుంచి కూడా తర్వాత ఎంపీగా కూడా ప్రతి విషయంలో వారు పోరాడి ఇవాళ పీడితారు మిగులకు పెన్షన్ వస్తున్నదంటే ఒక కవితక్క గారి నిజంగా వారి బలమైన పట్టుదల, ఆ వారి ప్రోత్సాహం కోసం వారు
కేసీఆర్ మెప్పించి ఒప్పించి ఇవాళ ఇప్పిస్తున్నారు. ప్రతి కొన్ని లక్షల మంది ఆడబిడ్డలకు, 4 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2000 చొప్పున వేతనం వస్తుందంటే అది గారి పూర్తి క్రోధం. వారి భిక్షాన్ని నాను, కానీ వారి తప్పకుండా వారి కృషి దానికంటే చెప్పి తెలియజేస్తారు. దూరదర్శన్ కలిసిన బ్రహ్మాండ మేనాటితోటి వారి సహకారం, మీ అందరి సహకారంతో ఇవాళ స్థానిక సంస్థలు కూడా జయించాలి జిల్లా చూస్తే గతంలో ఎన్నడూ లేదు కదా. గతంలో ఎన్నడూ కూడా ఇక్కడ ఎత్తున రిజల్ట్ రాలేదు. ఈసారి లోకల్ బాడీస్లో వచ్చి జడ్పీ చైర్పర్సన్ మా సోదరి దేవ వసంత మీలాంటి ఒక మహిళ ఇవాళ ఇవాళ జిల్లా స్థాయి. అదేవిధంగా మంచి విద్యావంతురాలైన ఇంకొక చిన్న చిన్న లాంటి డాక్టర్ శ్రావణి ఇవాళ మున్సిపల్ చైర్పర్సన్ మరి మహిళలకు ఈ రకంగా పెద్ద పీట మన ముఖ్యమంత్రి గారు వేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఈ సమస్యల గురించి చాలా విషయాలు నాకు తెలుసు. ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. మీరు ఎండనగా బాగనగా మీరు మొన్నటి వర్షాకాలం పంట వస్తే, రేపట్న ఎండాకాలం పంట వస్తే, ఉదయం నుంచి రాత్రి వరకు ఏ రకంగా పనిచేసిందని తెలుసు. ఇవాళ రాష్ట్రంలోనే అత్యధిక పంట దిగుబడి మా దగ్గర వచ్చింది. మరి అదేవిధంగా మహిళలకు రోజు కోసం ముఖ్యమంత్రి గారు డబ్బు రిలీజ్ చేశారు. అవన్నీ కూడా మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి రేపట్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి ఇవే పడబడితే ఇవే రెగ్యులర్ దాన్ని పడితే లాభం లేదు. మనం వివిధ రకాల పంటలు పండించాలి. పంట వండిన తర్వాత వాటిని కొత్తగా వేరే ఉత్పత్తులు తయారు చేయాలి. మనం ఆ ఉత్పత్తులు తయారు చేయడంలో మన మహిళా సంఘాలకు మరి మీ విఎంఓలకు సర్వాధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున బాధ్యత ఉంటుంది. మీకు కూడా తప్పకుండా గౌరవం పెరుగుతుంది, గౌరవ వేతనం కూడా పెరుగుతుంది అని చెప్పి నేను సమాధానం. మరిగా నేను ఇక్కడ కూర్చొని పెద్ద పెద్ద వాగ్దానాలు నేను చేయదలుచుకోలేదు. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఇవాళ ధైర్యంగా చెప్పాల్సినాం, ఇవాళ గులాబీ జెండా పట్టుకుని తిరిగే వాళ్ళం. తెలంగాణ బిడ్డల మాత్రం కూడా ఇవాళ భారతదేశంలో తలెత్తుకొని తిరిగే వాళ్ళంలో ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ నాయకులు అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను. ఇవాళ భారతదేశం మొత్తం కూడా చూస్తే ఆర్థిక మాంద్యంతో చాలా ఘోరమైన పరిస్థితులు. ఇవాళ నేను కేటీ రామారావు గారి దగ్గర కూర్చున్నప్పుడు పెద్ద పెద్ద అధికారులు వచ్చారు. మరి జాతీయ రాజధాని హైదరాబాద్ వచ్చి జరుగుతుంది ఏది కారణం? అది ఢిల్లీ నుంచి రావాలి డబ్బులు. జాతీయ రాజధాని ఏంటంటే అదే పరిస్థితి సార్, ఎక్కడైనా కానీ ఆర్థిక పరిస్థితి డబ్బులు సరిగా లేవు. మరి దీనికి కారణము ఇవాళ కేంద్ర ప్రభుత్వం సరి అయిన దిశలో నడపక ఇవాళ దేశం మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి సరిగా లేక కొట్టుకుంటున్న పరిస్థితికి వచ్చింది. మొన్నటి ఎలక్షన్లో మాత్రం పచ్చి అబద్ధాలు చెప్పారు. మనం 1000 రూపాయల పెన్షన్ ఇస్తే 800 కేసీఆర్ అవుతున్నారు. ఆ ఎలక్షన్ టైం అప్పుడే ఆ యుద్ధ వాతావరణం యువత మొత్తం కూడా ఒకటేది కాల్సొచ్చింది. రెండవది మత విద్వేషాలు పెట్టి ఇటు వాటి దేశ మొత్తానికి ఖచ్చితంగా ఓడించింది. కానీ వాస్తవానికి మనం చూస్తున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వం సరైన ఆర్థిక విధానాన్ని పాటించక ఇవాళ మన దేశం మొత్తం కూడా ఆర్థిక పరిపాలన ఇబ్బందుల్లో ఉంది. అదేవిధంగా మరి మన రాష్ట్రం కూడా గత 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా కానీ ఒక పెలవెల వచ్చేసరికి దాన్ని కొంచెం ఇబ్బందులకు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు అందరూ కూడా కొంత ఈ విషయంలో కూడా ఆలోచించాలి. కొంతమంది అనవచ్చు ఏమా ఏమైతుందని చెప్పి, కానీ గత ప్రభుత్వాల కంటే ఎంతో గొప్పగా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. కొన్ని నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి వచ్చే డబ్బులు కూడా మనకు వస్తలేదు. మీరు పత్రిక చదువుకోవాల్సి పోయిన వారిని చూడండి. మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉద్యమ నాయకుడు మన ఢిల్లీ పోయి మొరబెట్టుకుని వచ్చారు, అయ్యా మాకు ఇస్తాన పైసలు ఇవ్వలేదు, అర్జెంటుగా 5000 కోట్లు రావాలి. మరి అదేవిధంగా తెలవని కాదు, మన ఇంటిని నిలుస్తూ ఉన్నాం ఆ పథకానికి 15000 కోట్లు ఇస్తారని చెప్పి ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆ ఆర్థిక సంఘం మనం పెట్టింది కాదు, మోడీ గారు పెట్టిన సంఘమే. అక్కడే మనం ఊరుగా చదువులు తగ్గడం, అదే ఎక్కడ ఏం పని చేయించారు తెలంగాణలో చేసినట్టు. మరి మనం కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తే 20000 కోట్లు అడిగితే 20000 కోట్లు ఇవ్వాలని చెప్పి ఆర్థిక సంఘం చెప్తే 20000 రూపాయలు
కేంద్ర ప్రభుత్వంతో మనం ఇవాళ పోరాడుతూ పోరాడుతూ కట్టుకుంటా నడుపుతాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంది, ఉద్యోగస్తుల పక్షాన ఉంది. అదేవిధంగా గౌరవ వేతనం మాత్రమే పొంది ఈ రకంగా ప్రజలకు సేవ చేస్తున్న, మహిళా మహిళలకు సేవ చేస్తున్న మీ పక్షాన కూడా తప్పకుండా ఉంటుంది, నేను కూడా ఉంటా అని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మరియు అదేవిధంగా రాష్ట్ర స్థాయి సదస్సులు, 7వ రాష్ట్ర స్థాయి సదస్సులు జగిత్యాలలో నిర్వహించుకుంటున్నందుకు మీ అందరికీ శుభాభినందనలు, అభినందనలు తెలియజేస్తాను. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి జిల్లాలో తెలంగాణ ఉద్యోగుల ఐక్యత.